వెళ్ళు నర్సయ్య. అందరూ వెళ్ళండి. రఘురామ్, నీతో ఓ విషయం మాట్లాడాలి. ఏ విషయం? రాములమ్మ విషయం. రాములమ్మ విషయం? తను ఎక్కడుందో నువ్వు కనుక్కోవాలి అంతే. రాములమ్మను పంపేసింది ఎవరని అందరినీ అడిగావు, మరి నన్నెందుకు అడగలేదు? కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను కూడా అనుమానించి ప్రశ్నించావు, మరి నన్నెందుకు నిలదీయలేదు? రఘురామ్, స్నేహంలో అభిమానం ఉంటుంది, అనుమానం కాదు. అలా ఉంటే అది స్నేహమే కాదు. పెళ్ళాం పిల్లల్ని దేవుడే పంపి స్నేహితుల్ని మాత్రం మనల్నే ఎంచుకోమంటాడు. ఎందుకో తెలుసా? భగవంతుడికి కూడా స్నేహం అంటే అంత గౌరవం కాబట్టి. రాజా, అంత గౌరవానికి నేను తగనేమో? నా ఫ్రెండ్ ఏమిటో నాకు తెలుసు. ఏమో, గౌతముకు రుద్రముకు పెళ్లి విషయంలో రాములం అడ్డొస్తుందని నేనే పంపించేసి ఉండొచ్చుగా. నువ్వలా ఎప్పటికీ చేయవు, ఎందుకంటే ఏది జరిగినా ముందు నాకే చెప్తావని నీ మీద నాకు నమ్మకం. అది గుడ్డి నమ్మకమేమో. రే, మన స్నేహం గుడ్డిది కాదురా. ఒకప్పుడు నా పరువు నిలబెట్టడం కోసం ఎంతో చేశావు. అలాంటి నిన్ను అనుమానిస్తే ఇన్నేళ్ల మన బంధాన్ని అవమానించినట్టే. నీ మాటలు వింటుంటే నాకేదో చెప్పాలనిపిస్తుందిరా. రై, రాములమ్మను పంపేసింది నేనే అని మాత్రం చెప్పకు. రఘురామ్, మాట నాలుక మీద ఉంటుంది కానీ స్నేహం మనసులో ఉంటుందిరా. నీ మనసేమిటో నాకు తెలుసు. రఘురామ్, నువ్వు నాకు సహాయం చేయాలి. ఏంటది? రాములమ్మ వెనకింత ప్లాన్ వేసి ఇంత దుర్మార్గంగా పంపేసిందెవరో నీ పోలీసు బుర్ర ఉపయోగించి నువ్వు కనిపెట్టాలి.